దీంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా క్లియర్ గా చెప్తాను. మీరు ఎవరికైనా సరే ఫోన్ చేసుకోవచ్చు, బాగా మీకు పరిచయం ఉన్న వాళ్ళు మాత్రమే. వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టకూడదు, మీరు అని మీరు మీ నోట్లో చెప్పకూడదు. ఎవరు ఎక్కువసేపు ఎవరిని ఎంతసేపు ఆడుకుంటారో వాళ్ళు గెలిచినట్టు. అయితే మోడీ గారికి చేయాలి, ఆయన గుర్తుపట్టరుగా. ఫస్ట్ ఎవరు చేస్తారంటే ఏమండి కబోర్డ్ లో బట్టలు పెట్టని వేసుకున్నారా ఉదయం వెళ్ళినప్పుడు? ఎవరండి, ఏ నెంబర్ వేసారు? అది బట్టలు ఐరన్ చేసేసి మడతటి పెట్టని వేసుకున్నారా? వైట్ షర్ట్ ను బ్లాక్ ప్యాంట్ ను? ఏ నెంబర్ వేసారండి? బాబు గారేనా? నేనండి మీ ఆవిడని. అదేంటిది పక్కన ఎవరు ఉన్నారా? పెళ్లి కాదని చెప్తున్నావా ఏంటి? హలో, కాదు పక్కన ఎవరు ఉన్నారండి? పెళ్లి కాలేదని వాళ్ళ దగ్గర నటిస్తున్నారా? సార్ నెంబర్ ఇవ్వండి, నేను లక్ష్మణ్ తో మాట్లాడుతాను. సంపూర్ణ బాబు గారికి ఇవ్వండి. సార్ నేను బయట ఉన్నాడు, మీటింగ్ లో ఉన్నారు. సార్ నెంబర్ ఇవ్వండి. నేను అలా ఆవిడ మాట్లాడుతున్నాను, ఇవ్వండి అర్జెంట్, కూర మాడిపోతుంది. సార్ నెంబర్ ఉంది మీ దగ్గర, సార్ నెంబర్ ఇవ్వండి. సార్ నెంబర్ ఇదే అండి. నేను ఇంకో ఫోన్ ఉంది కదా సార్ దగ్గర. ఆహా, ఈ ఫోన్ తీసుకెళ్ళి ముందు. ఇది తీసుకెళ్ళలే, ఇది ఇక్కడ పడేస్తున్నాడు. మనం ఫోన్ చేసి ప్రాంక్ చేస్తే ఆయన ఫోన్ ఆయనే మాట్లాడి ప్రాంక్ చేస్తున్నాడు. కాదేమిటి, మాట్లాడింది ఆయనే. నువ్వెవరు చేద్దాం అనుకుంటున్నావు? నేను మన ప్రవీణ్ కాల్ చేద్దాం అనుకుంటున్నా, కొత్త బంగారు లోకం ప్రవీణ్. ఓకే, లెట్స్ కాల్ ప్రవీణ్. హలో. హలో, ఎవరండి? అమ్మాయి ఎక్కడ పెట్టావు తీసుకెళ్ళి? మాట్లాడి అంటున్నాను, అమ్మాయిని తీసుకెళ్ళి ఇన్ని రోజులు ఎక్కడ పెట్టావు నువ్వు? హలో హలో, ప్రవీణ్ అన్న మాట్లాడదు. సీరియస్ గా మాట్లాడితే ఎవరైనా పెట్టేస్తారా? అమ్మాయిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాం అనకూడదు. ఆ అమ్మాయి ముందు పరిచయం అని కనుక్కోవాలి, ఆ తర్వాత మాట్లాడాలి. కాల్ చేస్తున్న వ్యక్తి ప్రస్తుతం బిజీగా ఉన్నారు. సుధీర్కి ఫోన్ చేద్దాం, చంద్రబాబు నాయుడు లాగా మాట్లాడరా. తెలిసిపోద్ అన్న, హలో. హలో అన్న, నమస్తే అన్న. ఎవరు అన్న? నేను మల్లెమల్ల నుంచి ఫోన్ చేస్తున్నా. చెప్పండి. అదే శ్యామ్ గారి అసిస్టెంట్ అన్న, కొత్తగా జాయిన్ అయ్యాను. చెప్పండి. అదే స్కిట్స్ కొంచెం ఒక 2 డేస్ ముందే చెప్పామన్నారు. ఓకే, మీరు లైన్ లో ఏమని అనుకున్నారన్నా? ఇంకేమనుకోలేదన్న, అనుకోగానే చెప్పండి. అంటే ప్రతిసారి లేట్ అవుతుంది అంటున్నారు సార్, తొందరగా ఇచ్చేస్తే కొంచెం ముందుగా ప్రిపేర్ అవ్వచ్చు అన్న. అలాగే అన్న. అంటే మీరు ఎప్పుడు చెప్తారన్న స్కిట్స్? ఏంటన్నా అన్న? సెకండ్ అంటే ప్రతిసారి ఇలాగే చెప్తున్నారని కంప్లైంట్స్ వస్తున్నాను మీ మీద. సో ఈసారి ఇదే రిపీట్ అయితే మిమ్మల్ని తీసేస్తాం అంటున్నారు. ఏంటన్నా? బలిసిందన్న మీకు బాగా? ఓకే, మీకు బాగా బలిసింది. ఏంటి అలాగే? మీరు కరెక్ట్ మాట్లాడండి. హలో. ఏంటి సారీ అన్న? ఏంటి సారీ, ప్రతిసారి చెప్తున్నారు కదన్నా. అవును, మంచి పంచులు ఉన్నాయి. ఏంటన్నా? ఈ బాగుంటాయి పంచులు, మంచి వారం. ఎందులో ఏం బలిసిందన్న మీకు? బాగా డబ్బులు ఎక్కువైపోయినాయి, జబర్దస్త్ లో బాగా డబ్బులు అయిపోయి అక్కడ ఏం అర్థం కాదు మీకు. నవ్వుతావేంట్రా, నవ్వుతావేంట్రా, నవ్వుతావంటి సిగ్గురా నీకు. ఏంట్రా 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 ఏంటి స్కిట్లు చెప్తావు? చెప్పండి. ఇప్పుడు చెప్తాం, ఇప్పుడు ఇప్పుడు ఎందుకు చెప్పారా? నీకు బలిసింది, నీకు బాగా అవకాశం ఎక్కువైపోయి నీకు. రాయంట్రా రాయంట్రా. ఎవట్రా నువ్వు? ఏంటి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారా? ఏంటి ఏంటి ఎక్కువ తక్కువ మాట్లాడుకో, అర్థమైందా? ఎక్కడున్నారా కొడక? వచ్చి కొడతా నా కొడక. దారా అడ్రస్ చెప్తారా? చెప్పు. తెలుసు నాకు, సారథి స్టూడియోస్ నాసో లాయిసన్ టెంటన్ షో కొడతాను ఒక్కొక్కరిని. అర్థమైందా? అన్నపూర్ణ స్టూడియో అని చెప్పు. సారథి సారథి కాదు, అన్నపూర్ణ దరిద్రుడా? అయితే కరెక్ట్ గా తీసావా? నువ్వు ఒప్పించుకున్నావు ఇప్పుడు సారథి, నేనే రాంగ్ చెప్పా, నువ్వు ఒప్పుకోవాలని. Yeah, I like to do the prank of them. Just I have with you 2 days before you were skit in that show. I used to. And when you were going to be there, show again? I don't know.
అరే సీను లైఫ్ లో ఎప్పుడు గుర్తు పెట్టుకోరా, రెండు చెప్పరా పర్లేదు, పేరుకు మాత్రం నేను టీమ్ లీడర్ రా, టీమ్ లీడ్ చేసేది నువ్వు, రాసేది రామ్ ప్రసాద్ గారు. అరే 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 నువ్వేం చేస్తావు చెప్పరా, ఫ్రాంక్ గా చెప్పరా నువ్వేం చేస్తావు. అరే జనగాంలో షూటింగ్ అయిపోయింది బా. అరే జనగాంలో షూటింగ్ అయిపోయిందా? ఏ నువ్వు ఏంటి ఫోన్ చేసి అన్ని పర్సన్స్ మాట్లాడతారు మీరు పబ్లిక్ షోలని? ఏ పర్సనల్ ఏముంది అయ్యా, జనగాంలో షూటింగ్ వెళ్ళావు అయిపోయిందా అని అడిగారు, తప్పేముంది? అవును కాదా, వాడు స్క్రిప్ట్ రాసేది రామ్ ప్రసాద్, స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేపించేది సీను, నువ్వేం చేస్తావు? అదే అడుగుతున్నా. ఒక రాజ్యం గొప్పది ఏంటంటే రాజులు యుద్ధం చేయగల మంచి సైన్యం ఉంటే చాలు, రాజు నుంచి ఉంటే చాలు ముందు. రాజు లేదురా, సైన్యం లేకపోతే రాజు ఉండదు. సైన్యంలో ఒక తీసుకుని రాజు చేయొచ్చు కదరా బెస్ట్. అరే వద్దురా, ఎందుకంటే ఉన్నదే ఒక పేరు టీమ్ లీడర్ గా, ఇప్పుడు ఈ టీమ్ లీడర్ కూడా తీసారంటే ఇంకా ఉన్న పేరు ఏమి ఉండదు, ఇంకా మళ్ళీ యాక్టింగ్ నేర్చుకోలేను, మళ్ళీ పేక మొక్కలే కష్టం. మళ్ళీ సేమ్ సేమ్ మ్యాజిక్ షో. నేషనలైజేషన్ ద్వారా నేను తెలుగు ప్రేక్షకులు చెప్పాల్సింది ఏంటంటే స్క్రిప్ట్లోని నన్ను వీళ్ళందరూ మరీ ఎలా ట్రీట్ చేస్తున్నారంటే నేనేదో ఇంకా రెగ్యులర్ గా అన్నంతో తిరుగుతానంటారు, ఆడవాసనంటే తెలియదు అంత మంచివాడిని నేను. థ్యాంక్ యూ. నన్ను క్యాటర్ బ్యాక్ కాదురా, ఎవడైనా నిజం చెప్పారంటే వీడేంటి అన్ని నిజాలు చెప్తున్నాడు. వీడి దగ్గర ఎప్పుడు డైరీ ఉంటది అన్న పెద్ద గ్రంథం, ఆడి బాడీ లాంగ్వేజ్ మాట్లాడాలి ఉంటాయి అంటే నన్ను ఏదైనా అడగను అని చెప్తాను. ఒక్కటి ఏదైనా పొద్దున లేచాను అడగండి, ఏరా షూటింగ్ ఉందా లేదా? అరే యాక్చువల్లీ నేను నైట్ రాత్రి 6 గంటల షూటింగ్ ఉందా లేదా చెప్పారు, ఆ నిన్న నుంచి వస్తారు ఫస్ట్ ఆగండి. ఆడు మొత్తం 4-5 పేర్లు చెప్తారు ఒక్క క్వశ్చన్ కి. ఎందుకు అంతే బాబా అలవాటు అయిపోయి నేను లేట్ ఎందుకు అంటే, అరే నీ యాక్చువల్లీ 11 గంటల షూటింగ్ వెళ్ళంట, షూటింగ్ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, వచ్చి పవన్ కళ్యాణ్ అడిగారు ఎందుకు ఏమేమి ఫోన్ చేస్తావు అని అడిగితే నేను మళ్ళీ డాడీ ఫోన్ చేసి, డాడీ నా డాక్యుమెంట్స్ అన్ని అల్మార్లో ఉండిపోయినా బయట తీసి పెట్టండి, అవన్నీ చేసుకుని యాక్సిస్ బ్యాంక్ వెళ్ళి బ్యాంక్ లో చిన్న పని చేసుకుని అక్కడ అటెండర్ బాగుంటే అమ్మాయికి అని అని బయటకు వచ్చేవారు. కొంచెం యాక్చువల్లీ నేను ఫోన్ చేద్దాం మర్చిపోయాను రా, ఆన్సర్ లేదు, ఆన్సర్ మర్చిపోయాడు. కంప్లైంట్స్ కాదండి, ఇది నిజాలు వాస్తవాలు చెప్తారు. కానీ లాస్ట్ ఒక మాట చెప్పాడు చూసారా, అమ్మాయిల వాసన తెలియదని, అది మాత్రం వాస్తవం. ఇప్పుడు ఇంత సొల్లు అయిపోయింది, ఈమె ప్రాంకాలు చేయలేదు, మళ్ళీ చేద్దాం ఇంకోటి. ప్రాంకాలు ఎవరికి చేద్దాం? రజిత గారికి చేద్దాం. ఓకే మనం ఇప్పుడు రజిత గారికి ఫోన్ చేద్దాం, ఆవిడ ఫోన్ ఎత్తి నిన్ను అమ్మనాపుతుంది. ప్రస్తుతం మరొక కాల్ లో ఉన్నారు, దయచేసి వేచి ఉండండి లేదా కాసేపటి తర్వాత ప్రయత్నించండి. హలో నమస్తే మేడం, ఎవరు? మేము గోల్డ్ లోన్ నుంచి కాల్ చేస్తున్నామండి. మీకు గోల్డ్ లోన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము, తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? గోల్డ్ కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తారా? డబ్బులు కాదండి మేడం, మేము లోన్ ఇస్తాం మేడం, మీరు గోల్డ్ తీసుకోవాలి ఆ డబ్బులతో. లేదు మీరు డబ్బులు ఇస్తే గోల్డ్ కొంటున్నాం. గోల్డ్ కాదు మేడం, మీ గోల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని మేము విన్నాము, సో మీరు మా దగ్గర గోల్డ్ తీసుకుంటే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి. అలాగే అలాగే, అందుకే ముందు గోల్డ్ కొనుక్కోడానికి ఇప్పుడు 1 కోటి రూపాయలు. ఏం మేడం అలా మాట్లాడతారు, గోల్డ్ లోన్ ఇస్తాం అంటుంటే? నాకు ఇంట్రెస్ట్ మీకు ఎవరు చెప్పారు? ఎవరో చెప్పారండి, ఇప్పుడు మేము ఫోన్ చేసాము అడిగాము, మీరు మర్యాదగా మాట్లాడాలి కదా, అలాగే అలాగే అని అలా రిక్వెస్ట్ గా మాట్లాడతారేంటి మేడం? అబ్బా ఇక్కడ ఒక ఆవిడతో మాట్లాడుతున్నానా, చెప్పండి మేడం. లోన్ ఇస్తే గోల్డ్ అనుకున్నా, అదే గోల్డ్ మీ దగ్గర కామెంట్ పెడతాను, లోన్ ఇస్తాను. మీ ఇల్లు ఎక్కడ చెప్పండి, వచ్చి మాట్లాడతాను నేను. హైటెక్ సిటీ దగ్గర. హైటెక్ సిటీ దగ్గర అడ్రస్ చెప్పండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, గోల్డ్ లోన్ ఇస్తామంటుంటే ఏంటని ఎలా మాట్లాడతారు, రెస్పెక్ట్ లేకుండా. లాస్ట్ లో డైలాగ్ అండి, మూసుకోనోరు. మొత్తానికి ఈ రౌండ్ లో మీరు ఇద్దరు కలిసి బ్రహ్మాండ గాడేశారు కాబట్టి సూపర్. ప్రాంక్ కాల్ రౌండ్ ఇది. ప్రాంక్ కాల్ అంటే మీరు ఎవరికైనా ఫోన్ చేసి వాళ్ళని కాసేపు ఆడుకోవాలి. ఓకేనా, రెడీయా? డన్.
మీరు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? నేను శ్రీముఖి గారికి. మీ గర్ల్ ఫ్రెండ్ కి? యా. ఇంతకి పేరు ఏమిటో వినపడలేదు వాళ్ళకి. శ్రీముఖి, మై ఫేవరెట్ పటా శంకర్. మనం శ్రీముఖికి ఫోన్ చేద్దాం. ఫోన్ చేసిన తర్వాత వాళ్ళ లవ్వర్ తోటి ఎలా మాట్లాడుతుందో చూద్దాం. మరి వాళ్ళ లవ్వరా కాదా అనేది గుర్తుపడుతుందా లేదా అనేది కూడా తెలిసిపోతుంది కాబట్టి లెట్స్ కాల్ శ్రీముఖి. హలో. 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 హలో, కెన్ ఐ టాక్ టు పటా శంకర్ శ్రీముఖి? మై నేమ్ ఈస్ టింకు. ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ విజయవాడ. ఓకే. మేడం, కెన్ ఐ టాక్ సమ్ టైమ్ ఇఫ్ యు ఆర్ ఫ్రీ? అనౌన్స్డ్ పటాస్ న్యూ కమర్స్ ఆఫ్ జాయినింగ్. అంటే మీరు యాంకర్ కదా, కొద్దిగా ఇంగ్లీష్ లో మాట్లాడితే ఇంప్రెస్ అవుతారని మాట్లాడాను. శ్రీముఖి గారు, చెప్పండి. కాదు, ఇప్పుడు WW123 మీ నెంబర్ తీసుకున్నాను. అంటే పటాస్ లోకి మా తమ్ముడు రావాలనుకుంటున్నాడు, కొద్దిగా ఏమైనా హెల్ప్ చేయడానికి అవుతా? మా తమ్ముడు నారాయణరావు అని బిఎస్సీ అయిపోయిందండి. అయితే కామెడీ బాగా చేస్తుంటాడండి. మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు అందరిని పిలిచి బాగా కామెడీ చేస్తుంటాడు. పటాసులు అయితే బాగుంటది కదా, మంచి షో కదా. 123 రెస్మియా కాదు శ్రీముఖి గారు, ఇది ఉంది కదా పటాసు అందులోకి, కొద్దిగా హెల్ప్ చేయవా ప్లీజ్. ప్లీజ్, మా తమ్ముడు ఊరు బొరత్తిన అతను, నేను అందులోకి వెళ్ళిపోతాను అంటున్నాడు పటాసులోకి, కొద్దిగా హెల్ప్ చేయవా ప్లీజ్. ప్లీజ్ రా. ఇవ్వండి మీ తమ్ముడికి. సారీ సారీ, ఒరే మాట్లాడరా శ్రీముఖి గారు. నమస్కారం పెట్టి ముందు. నమస్కారం పెట్టిన. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు నారాయణరావు అండి. అదే, మీ అన్నయ్య పేరు టింకు, నీ పేరు పింకు అనుకున్నాను నేను. నేను పింకు కాదండి. మీ పక్కన ఇంకెవరైనా ఉంటారు వాళ్ళకి ఇవ్వండి. అది ఎవరు లేరా? అయ్యయ్యో, భలేవారు. మా పెద్దమ్మ కొడుకున్నాడండి, అది మాటలు రావు, చిన్న కుర్రాడండి, అది లాలీపాప్లే తినుకొని కూర్చున్నాడు. కొద్దిగా హెల్ప్ చేయవా కొద్ది ప్లీజ్. ప్లీజ్, దొరక నెంబర్ దొరికింది శ్రీ. చలాకి తండ్రి గారు, మాకు తెలిసింది బాబు పెళ్ళైంది, మన ఎంగేజ్మెంట్ అయింది. కంగ్రాచులేషన్. పెళ్ళి అవ్వలేదు, ఎంగేజ్మెంట్. మేము ఫేస్బుక్ లో మహమ్మద్ ఎంగేజ్మెంట్ అయింది కదా, కంగ్రాచులేషన్. కాదు, నాకు ఇద్దరు పిల్లలు, ఒక భార్యను. ఇంకో అంటే వోయిచంటి టింకువా. హాయ్ డాలింగ్. మీరా బిల్లి, మీర్ కుమార్. హాయ్. హాయ్ డాలింగ్, దిస్ ఇస్ ఆసమ్ అప్పి. చాలా సంతోషం. ఈ నా షో నా ఇష్టంలో నా జిగిరి దోస్తు నన్ను ఎంతో ఎంకరేజ్ చేసిన నా శ్రీముఖితో మాట్లాడడం నాకు ఎంతో హ్యాపీగా ఉంది. ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ టూ రా. నీతో పాటు ఎవరున్నారు? నాతో పాటు మరి శేఖర్ శేషు గారు. నా తమ్ముడి కింద మాట్లాడింటే. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, నైస్ టాకింగ్ టు యూ. వావర్ టు చలాకి చంటి గారు. నిన్ను గుర్తుపట్టాను. అమ్మాయి అమ్మాయి చెప్పమ్మా. తంటబాయ్. ఓకే తంటబాయ్, కంగ్రాచులేషన్స్ శ్రీ. నాకు ఏదైనా ఒకటి ఇవ్వా, ఫ్లయింగ్ కిస్ ఒకటి ఇవ్వా ప్లీజ్. అబ్బా, మొత్తానికి అప్పు గారు శ్రీముఖితో మాట్లాడి ఆమె దగ్గర నుంచి కిస్ తీసుకోవడం అనేది చిన్న విషయం కాదు. మరి ఇప్పుడు నెక్స్ట్ మోస్ట్ యంగెస్ట్ గాయ్. ఇవేం ముడతలు? బాలముడతలు. ఎక్కడైనా రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, ఇతనికి మొహం మీద ఉన్నాయి. మీరు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? అదిరే అభి. ఓకే, లెట్స్ కాల్ అదిరే అభి. The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి ప్రస్తుతం మరొక కాల్లో ఉన్నారు, దయచేసి వేచి ఉండండి. హలో. హలో. ఎవరు సార్? మెడ్రాస్ నుంచి మాట్లాడుతున్నాం, తమిళ వచ్చాండి. తమిళ్ మేనేజ్ చేయగలుగుతాను, చెప్పండి. వాట్ యు వాంట్? మీతోటి బాలసుబ్రహ్మణ్యం గారు మాట్లాడతారట, మాట్లాడతారా? బాలు గారా? అవునండి. మీరెవరండి? నేను ఆయన పియన్ అండి. సరే, మాట్లాడండి.
ఎవరు మాట్లాడేది? అభినయ్ కృష్ణ? అవునండి, అభినయ్ కృష్ణ మాట్లాడుతున్నాను. నేను బాలూన్ మాట్లాడుతున్నాను అన్న. నమస్తే అండి. వైజాగ్ లో చిన్న ప్రోగ్రామ్ ఉంది, వస్తావా? వైజాగ్ లో ప్రోగ్రామ్ ఉందా? అవునండి. అంటే నేను, నాది ఆర్కెస్ట్రా ఉంటుంది, సింగర్స్ ఉంటారు, మీరు ఇండివిజువల్ గా రావాలి, రాగలరా? తప్పకుండా అండి. డేట్ అది? అది నెక్స్ట్ మంత్ 15th. నెక్స్ట్ మంత్ నేను ఉండట్లేదు అండి, ఆస్ట్రేలియా వెళ్తున్నాను. పోనీ మీరు ఎప్పుడుంటే అప్పుడే పెడదాం చెప్పండి. ఎప్పుడుంటే అప్పుడు పెడతారా? ఎందుకంటే అక్కడ మీ ఫ్యాన్స్ ఉన్నారట, అభినయ్ కృష్ణ కావాలి అన్నారు. హలో, ఎవరండి మాట్లాడేది? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని మాట్లాడుతున్నాను. మళ్ళీ ఎవరండి అంటే ఏంటి నాన్న? నీకు మాట్లాడాలని లేకపోతే చెప్పు, ఫోన్ పెట్టేస్తాను. రెస్పెక్టబుల్ గా మాట్లాడుతున్నప్పుడు నువ్వు కార్యక్రమానికి వస్తావా రావా, అది ఫైనల్ వచ్చేది కన్ఫర్మ్. బాలుగారి నంబర్ నా దగ్గర ఉందండి. నంబర్ బాలుగారి కాదు, ఎవరు మాట్లాడేది? మా అసిస్టెంట్ అయ్యా. నాదని చెప్పానా నంబర్? నీది శేష్ గారు. ఆయన ఎవరండి? నేను మాట్లాడుతుంటే శేష్ గారు అంటే ఏమో ధర్మమా? శేష్ గారు అని జబర్దస్త్ లో ఒక షేకింగ్ శేష్ షేక్ అవుతా ఉంటాడు ఇప్పుడు. ఉన్నాడులేండి ఒక ముసలాయన గాని. ముసలోడా ముసలోడా అంటే గుడ్డలు ఊడదీసి కొడతా. మీ గుడ్డలు ఊడదీసుకొని కొట్టాల్సిన అవసరం లేదు. శేష్ గారు ఎక్కడ ఉన్నారు? నా షో నా ఇష్టం. ఆ కార్యక్రమంలో సూపర్ చెంట కాంపిటీషన్ పెట్టాను రా, ఎవరు ఎక్కువసేపు మాట్లాడితే వాళ్ళు విన్నర్ అవుతారు. నువ్వు ఇట్లా గుర్తుపట్టడం ఏ మాత్రం మంచిది కాదురా, పెద్దదే కాదు. కాదురా, బాలసుబ్రహ్మణ్యం గారు డైరెక్ట్ ఫోన్ చేసి నా అభిమానులు ఉన్నారంట అని చెప్పడం ఏంటరా? కేసి గారికి కొంచెం మళ్ళీ బ్రెయిన్ వాష్ చేయాలి. లేదు లేదు, అతనికి ఇంట్లో వాషింగ్ మిషన్ దానిలో కూర్చోబెట్టి కనుక్కో. అదే అవసరం లేదు రా, అది నార్మల్ ఎండాకాలమే. ఏ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు ఈరోజు? అవునా, అందరికి హాయ్. హాయ్ సార్. అభి గారు మాట్లాడు. అభి గారు ఎవరు? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నన్ను ఇమిటేట్ చేసినందుకు. నా పనాన హాయ్ చెప్పవాదిరి అభి గారు. చంటి గారి ద్వారా ఒక లవర్ దొరికింది సార్. దొరికిందా అండి? పనామా అని పనామా అదిరి అభి గారికి హాయ్ చెప్పరా? హలో అభి. ఏంటి అభి గారు? థ్యాంక్ యూ అభి గారు, నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ అగైన్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఈ రౌండ్ కి నీ ఖచ్చితంగా గెలిచిన ఏకైక మగాడు, మోస్ట్ బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ లవర్ బాయ్.